హాయ్ వ్యూవర్స్, ఈ వీడియో ద్వారా బీకామ్ ఫస్ట్ ఇయర్, ఇంటర్మీడియట్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ మరియు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా తప్పుల సవరణ ఏ విధంగా సవరిస్తారనేది ప్రాబ్లమ్స్ చేస్తూ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. 31 డిసెంబర్ 2002న రామా అండ్ కంపెనీ లిమిటెడ్ అంకణాలో కొన్ని వ్యత్యాసాలు కనపడడం వల్ల వాటిని అనామత్ ఖాతాకు మళ్లించారు. 2003లో క్రింది తప్పులు వెల్లడైనాయి. 31 డిసెంబర్ 2002న సుశీల్ నుండి వచ్చిన 100 రూపాయలను 3 జనవరి 2003న నగదు పుస్తకంలో రాశారు. బి ఆఫీస్ కోసం కొన్న పంకాన్ అంటే ఫ్యాన్ 200 కొనుగోలు పుస్తకంలో రాశారు. సి నగదు పుస్తకంలో డెబిట్ వైపు వరుసను 10 రూపాయలు ఎక్కువగా కూడినారు. డి 1000 రూపాయల అమ్మకాన్ని కొనుగోలు పుస్తకంలో రాశారు. ఖాతాదారుని ఖాతాను సరిగానే డెబిట్ చేశారు. ఇ 20 డిసెంబర్ 2002న అనిల్కు అమ్మిన సరుకు 250లను అతడు 23వ తేదీ వాపస్ చేయగా వాటిని 31వ తేదీన సరుకు నిల్వలో తీసుకున్నారు. పుస్తకాల్లో ఎలాంటి పద్దు లేదు. పై తప్పులు సవరించి అనామత ఖాతాను తయారు చేయండి అంటున్నారు. మరి అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. చూడండి, తప్పుల సవరణ అనేది చిట్టా పద్దుల నమూనాలోనే చేయడం జరుగుతుంది అని ఇంతకుముందు వీడియోలో కూడా చేయడం జరిగింది. కాబట్టి ఒక్కొక్కటి చదువుకుంటూ దానికి సంబంధించింది చేస్తూ వెళ్దాం. మరి ఏ అనే అంశానికి ఏమని ఇచ్చారంటే, 31 డిసెంబర్ 2002న సుశీల్ నుండి వచ్చిన 100 రూపాయలను 3 జనవరి 2003న నగదు పుస్తకంలో రాశారు. మరి వచ్చిన నగదు 100 రూపాయలు నగదు పుస్తకంలో రాశారు, కానీ సుశీల్ పుస్తకంలో రాయలేదు. కాబట్టి నగదు వస్తే చిట్టాపద్ది ఏంటండి, నగదు ఖాతా డెబిట్ అవుట్ సుశీల్ ఖాతా. కానీ నగదు పుస్తకంలో రాశారు, సుశీల్ ఖాతాలో రాయలేదు. కాబట్టి అప్పుడు ఏమని రాయాలి అంటే, సవరించడానికి అనామత్ ఖాతా డెబిటార్ టు సుశీల్ ఖాతా ఎంత, 100 రూపీస్. సో 100 రూపీస్ అనామత్ ఖాతా డెబిట్ అవుతుంది, 100 రూపీస్ సుశీల్ ఖాతా క్రెడిట్ అవుతుంది. సో కాబట్టి తప్పును సవరించినందున అని రాస్తే సింపుల్గా పూర్తవుతుందండి. ఇది ఇంతవరకు ఫస్ట్ది కంప్లీట్ అవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ బి ఏమన్నారంటే, ఆఫీస్ కోసం కొన్న 200 పంకాను కొనుగోలు పుస్తకంలో రాశారు. మరి ఇది పంకా అనేది ఫ్యాన్, ఫర్నిచర్. మరి అలాంటప్పుడు కొనుగోలు పుస్తకంలో రాయకూడదు. కాబట్టి కొనుగోలు పుస్తకంలో రాస్తే డెబిట్ అవుతుంది, దాన్ని రద్దు చేయాలంటే క్రెడిట్ చేయాలి. పంక అంటే ఫ్యాన్ని డెబిట్ చేయాలి. కాబట్టి పంక ఖాతా డెబిటార్ టు కొనుగోలు ఖాతా, ఇది ద్వంద్వ రూప పద్దుగా తప్పును సవరిస్తున్నాము. కాబట్టి అనామత్ ఖాతా సహాయం తీసుకోకుండానే పూర్తి చేయడం జరిగింది. ఫ్యాన్ డెబిట్ బ్యాలెన్స్ ఉండాలి, కొనుగోలు క్రెడిట్ 200 చేస్తే క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి కొనుగోలు ఖాతాను రద్దు చేస్తూ పంకా ఖాతా వ్రాసినందున. కాబట్టి ఈ విధంగా చేస్తే చాలా సులభంగా ఈ తప్పుని సవరించినట్లు అవుతుంది. మరి అదేవిధంగా సి ఏమని ఇచ్చారు, నగదు పుస్తకంలో డెబిట్ వైపు వరుసను ఎక్కువగా కూడారు 10 రూపాయలు. సో ఎక్కువగా అంటే డెబిట్ పెరిగింది, కాబట్టి తక్కువ చేయడానికి క్రెడిట్ రాయాలి. మరి ఎవరి ఖాతా సహాయం తీసుకోవాలి అంటే అనామత్ ఖాతా. కాబట్టి అనామత్ ఖాతా డెబిటార్ టు నగదు ఖాతా, ఎంత ఎక్కువ రాశారు, 10 రూపాయలు. సో అనామత్ ఖాతా 10 రూపాయలు డెబిట్, నగదు ఖాతా 10 రూపాయలు క్రెడిట్. కాబట్టి ఎక్కువగా ఉన్న నిల్వను
సరిచేసినందున. అంటే ఇంతవరకు పూర్తవుతుందండి. అదేవిధంగా డి, 1000 రూపాయల అమ్మకాల పుస్తకాన్ని కొనుగోలు పుస్తకాల్లో రాశారు, ఖాతాదారుని ఖాతాను సరిగానే డెబిట్ చేశారు. సో అమ్మితే చిట్టా పద్ధతి ఏంటండి అంటే ఎక్స్ ఖాతా డెబిట్ టు అమ్మకాల ఖాతా, అయితే కొనుగోలు ఖాతా అని రాశారంట. కాబట్టి కొనుగోలు ఖాతా అనేది రద్దు కావడానికి క్రెడిట్ కావాలి, టు కొనుగోలు ఖాతా. ఇది చూడండి చాలా విచిత్రంగా వస్తుంది. కొనుగోలు రద్దు చేయడానికి కొనుగోలు క్రెడిట్ చేశాం, టు అమ్మకాల ఖాతా, అమ్మకాల ఖాతా ఉండాలి కాబట్టి. మరి రెండు కూడా క్రెడిట్సే అవుతూ ఉంటాయి, 1000 రూపాయలు 1000 రూపాయలు. సో ఇప్పుడు అనామత్ ఖాతాను డెబిట్ చేయాలి, ఎందుకంటే అమ్మినటువంటి వ్యక్తి పేరు ఆల్రెడీ డెబిట్ కరెక్టే రాశారని ఇచ్చారు. కాబట్టి అనామత్ ఖాతా డెబిట్ ఆర్ ఎంత అండి అంటే 2000. మరి ఈ విధంగా రాస్తే తప్పు పూర్తిగా సవరించినట్లు అవుతుంది. కాబట్టి కొనుగోలు ఖాతాను రద్దు చేస్తూ అమ్మకాల ఖాతా ఏర్పాటు చేసినందున. మరి ఈ విధంగా రాస్తే ఇది పూర్తవుతుందండి. ఈ విధంగా ఇది మరి జాగ్రత్తగా 1-2 సార్లు ఈ వీడియో ఇక్కడ ప్లే చేసుకొని పాజ్లో మళ్ళీ బ్యాక్ వచ్చి చూస్తే మీకు అర్థమవుతుంది. అదేవిధంగా ఈ కనుక తీసుకున్నట్లయితే December 2002 అనిల్ కమ్మిన సరుకు 250, అతడు 23వ తేదీ వాపస్ చేయగా వాటిని 31వ తేదీన సరుకులో తీసుకున్నారు. పుస్తకంలో ఎలాంటి పద్ధతులు రాయలేదు. మరి అమ్మిన సరుకు వాపస్సు రాయకుండానే సరుకు కలిపేశారంట. కాబట్టి అప్పుడు అమ్మకాల వాపసులు డెబిట్ అవుతాయి. కాబట్టి రాయలేదు కాబట్టి రాస్తే సరిపోతుంది. అమ్మకాల వాపసుల ఖాతా డెబిటర్, టు అనిల్ ఖాతా. మరి ఈ విధంగా రాసినట్లయితే 250 రూపాయలు. మరి రాయని పద్దును నమోదు చేసినందున, అంటే ఇక్కడ పద్దు రాయడం అనేది వదిలివేయడం జరిగింది, అది ప్రధానమైన తప్పు. రాయని పద్దును నమోదు చేసినందున. మరి ఈ విధంగా చేస్తే మీకు సులభంగా అర్థమవుతూ ఉంటాయి. కాబట్టి ఇది 1-2 సార్లు చూసి ప్రాక్టీస్ చేయాలి, అప్పుడు సులభంగా మార్కులు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఆల్ ద బెస్ట్.